తల్లిదండ్రుల పట్ల పిల్లలలో గౌరవం ఆదరణ ప్రేమాభిమానాలు కలిగించడం కోసమే ప్రతి ఏటా అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. నేడు పాశ్చాత్య సంస్కృతి ధోరణితో తల్లిదండ్రులను అనాథాశ్రమాల పాలు చేస్తున్నారని, జన్మనిచ్చిన తల్లి రుణాన్ని తీర్చుకోలేమని కనీసం కృతజ్ఞతగానైనా ఏడాది కుమారు ఆమెను పూజించి గౌరవించి ఆమె పట్ల మనకున్న ప్రేమను ప్రకటించడానికి 2018వ సంవత్సరం నుండి ప్రతి ఏటా అంతర్జాతీయ మాతృపూజ మహోత్సవం అమ్మకు సత్కారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం కూడా ఈ నెల 14న గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు 2023 మంది మాతృమూర్తులకు మహాపూజోత్సవం కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ తల్లికి పాద పూజ చేసే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ పూజలో పాల్గొనే వారికి పాదపూజకు అవసరమైన నీళ్లు, పసుపు, కుంకుమ, పూజా సామాగ్రి తామే అందజేస్తామని, ఇందుకోసం 1 రూపాయి చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. అందుకోసం ఆయా డివిజన్లలో కార్పొరేటర్లు కానీ, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కానీ సంప్రదించాలని సూచించారు. ప్రతి సంవత్సరము మే నెల 2వ ఆదివారంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో జరిగేటువంటి మదర్స్ డే కార్యక్రమాన్ని రామగుండం నియోజకవర్గంలో మాతృపూజ మహోత్సవం పేరిట 2018 నుండి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరం కూడా 2023 మే నెల 14వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు మన జవహర్లాల్ నెహ్రూ స్టేడియం గోదావరి కరిలో ఈ యొక్క మాతృపూజ మహోత్సవం తల్లుల పండుగను ఈ యొక్క గోదావరి కని ప్రాంతంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. తల్లి ఈ యొక్క ప్రపంచంలో అందరికీ జన్మనిచ్చింది. జన్మనిచ్చినటువంటి తల్లి రుణాన్ని తీర్చుకునేటువంటి అవకాశం ప్రతి ఒక్క కొడుకు, ప్రతి ఒక్క బిడ్డకు ఉన్నది. ఆ తల్లి రుణం తీర్చుకోవడం కోసం తల్లులను కంటికి రెప్పలాగా, తల్లిదండ్రులను కంటికి రెప్పలాగా ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ, కొడుకు వాళ్ళను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటారు. ఈ యొక్క పాశ్చాత్య నాగరికతలు మాతృమూర్తులను అనాథ ఆశ్రమాలలో ఉంచేటువంటి పరిస్థితులు దినదినం పెరుగుతూ ఉన్నాయి. తల్లులను గౌరవించేటువంటి సంస్కృతి దినదినం మరచిపోతూ ఉన్నది. అటువంటి పరిస్థితిని మన పారిశ్రామిక ప్రాంతంలో ఉండకూడదు అని ఈ యొక్క సామాజిక బాధ్యతగా తల్లులను పూజించి, గౌరవించి, ప్రేమించి వారిని కంటికి రెప్పలాగా చూసుకోవాలనేటువంటి ఒక సారాంశంతో ప్రతి ఏటా కూడా ఈ యొక్క మాతృపూజ మహోత్సవాన్ని మదర్స్ డే సందర్భంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇంకా ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేకరావు, కార్పొరేటర్ పెంట రాజేష్, బీఆర్ఎస్ నాయకులు చిలకలపల్లి శ్రీనివాస్, దొమ్మెటి వాసు, కొర్రి ఓదెలు తదితరులు పాల్గొన్నారు.